వింజమూరు మండలం సాకలకొండ గ్రామం. నా పేరు పోలుబైన గోపికృష్ణ యాదవ్. మాది నెల్లూరు జిల్లా వింజమూరు మండలం సాకలకొండ గ్రామం. మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్ గారి దగ్గరకు వచ్చాము. ఎందుకంటే మా ఊరిలో రెండు కొండలు ఉన్నాయి. ఆ కొండలకు సంబంధించి మైనింగ్ కోసమని వేరే కాంట్రాక్టర్లు వచ్చి మేము మైనింగ్ పర్మిషన్ తెచ్చుకున్నాము, మైనింగ్ తీస్తాము, మీ కొండల్ని తవ్వుతాము అని చెప్పారు. దానికి మేము మా ఊరి గ్రామస్తులు ఎవరూ ఒప్పుకోలేదు. కానీ వాళ్ళు గ్రామస్తులు ఒప్పుకున్నట్టు ఎంఆర్ఓ దగ్గర కూడా చెప్పేసి పర్మిషన్ తెచ్చుకుంటున్నామని ఎంఆర్ఓని కూడా రిక్వెస్ట్ చేశారు. దానికి మేము ఒప్పుకోలేదు కాబట్టి ఇది ఎలా జరిగింది, ఇది ఏంది తెలుసుకోవాలని మేము ఎంఆర్ఓని అడిగాము. ఎంఆర్ఓ జరగలేదు అని చెప్పారు. దానికోసం ఆ కొండ గురించి, ఆ మైనింగ్ ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు, ఈ మైనింగ్ అనేది, ఈ కొండ అనేది చాగలకొండ గ్రామంలో 379 సర్వే నెంబర్లో మొత్తం 329 ఎకరాలుగా ఉంది. ఆ మొత్తం దాన్ని మైనింగ్ చేసేసి వాళ్ళు తరలించాలని చూస్తున్నారు. మా చాగలకొండ పర్యావరణము కాపాడడం కోసం మేము ఆ కొండ ఎట్టి పరిస్థితుల్లోనూ మైనింగ్కి అనుమతి ఇవ్వమని కలెక్టర్ గారిని మేము రిక్వెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. దీనివల్ల ఫ్యూచర్లో ఈరోజు కొంతమందిని తెలివిగా వాళ్ళు దారిలోకి తీసుకొచ్చుకొని ఏమైనా చేసుకున్నా కానీ ముందు ముందు జనరేషన్స్కి ఆహార ఆరోగ్యం పరంగా కానీ మా జీవనోపాధికి కానీ మిగిలిన అక్కడ అన్ని పొలాలు కానీ మా జీవనోపాధి అన్నీ అక్కడే ఉంటున్నాయి కాబట్టి అది చాలా ఇబ్బంది అవుతుంది. బ్లాస్టింగ్ వల్ల చాలామంది బాలింత్ర వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి కానీ చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు కానీ ఇది ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ చూపిస్తుంది. దీర్ఘకాలికంగా చూస్తే రకరకాల ఎయిర్బోర్న్ డిసీజెస్ వస్తుంటాయి. మనం దేశంలో చూస్తూనే ఉన్నాము, ప్రతి ఒక్కరిలో 8 మందిలో ఒకరికి ఎయిర్బోర్న్ డిసీజ్ అనేది కాలుష్యం వల్ల జరుగుతూ ఉందని. ఈవెన్ ఇప్పుడు ఇది పల్లెటూరులకు కూడా వ్యాపిస్తుంది, పట్టణాలకు మాత్రమే కాకుండా. ఈ మైనింగ్ వల్ల ఈ చాగలకొండ గ్రామంకి ఈ ఇబ్బంది మునుముందు కలగకుండా ఉండడానికి ఉన్న 6,000 కుటుంబాలు, చుట్టుపక్కల 10 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న అనేక గ్రామాలు, దాదాపు 1 లక్ష మంది జీవనోపాధి అనేది, వాళ్ళందరూ ఆరోగ్యం అనేది కూడా ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఈరోజు మనకి తెలియపోవచ్చు టెంపరీగా ఏం జరుగుతుందని, ఫ్యూచర్లో ఇప్పుడు మనకు కొన్ని తెలిసినప్పుడు దీర్ఘకాలికంగా చాలా అంటు రోగాలు కానీ అనేక రకమైన వ్యాధులు కానీ వ్యాపిస్తాయని మనం ఎన్నోసార్లు పేపర్లు కూడా చూస్తున్నాము. మా రెండు కొండలలో దగ్గరలోనే అనేక హై స్కూల్ ఉంది, జూనియర్ చిన్నపిల్లల స్కూల్ ఉంది, అలాగే పిల్లల ఆటలు ఆడుకునే ఉంది, బీసీ హాస్టల్ ఉంది, అలాగే యానాదులు వీళ్ళందరూ కూడా అక్కడే నివసిస్తూ ఉన్నారు. చాకల వాళ్ళు కూడా అక్కడే నివసిస్తున్నారు. పక్కన ఇంకా పోనాయిడిపల్లి అనే గ్రామం కూడా అక్కడే ఉంది. ఇవన్నిటిని కూడా పరిశీలన తీసుకొని, అదే కాకుండా రాత్రి ఈ విధంగా బాంబు బ్లాస్ట్లు ఇలాంటివి జరిగితే ఎన్నో ఇబ్బంది అవుతుంటాయి. మేము నిద్రపోవడానికి కానీ కొండ ఉంటాయి. అదే కాకుండా మా ఊరి చెరువు కూడా, మా ఊరి చెరువు కూడా ఈ కొండ తీయడం వల్ల ఆ నీరు కూడా ఊర్లోకి వచ్చే ఇబ్బంది ఉంది. ముందు ముందు ఈ వర్షం అనేది మొదలైపోతే రేపు ఆ కొండంతా తీసేసిన తర్వాత ఆ నీరంతా ఎట్టపోతుందో, ఊర్లోకి అసలు ఆ గ్రౌండ్ వాటర్ ఉంటుందో లేదో కూడా ఇబ్బందే. సాయిల్ పొల్యూషన్ అవుతుంది, వాటర్ పొల్యూషన్ అవుతుంది, అదే కాకుండా ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. వీటన్నిటి వల్ల మేము అనేక ఇబ్బందులు పడతామనేసి మా పక్క పక్కన ఊర్లలో ఈవెన్ నల్లగొండ కానీ ఇట్లా కొన్ని ఊర్లు గమనిస్తున్నప్పుడు వాళ్ళు అనుభవిస్తున్న కష్టాలు అవన్నీ పరిగణలో తీసుకొని మాకు ముందు ముందు ఈ కష్టాలు రాకూడదు అనేసి ముందుగానే మేము అందరం నిర్ణయించుకొని ఊరు మొత్తం తరలి వచ్చేసి కలెక్టర్ గారికి మా విన్నపాన్ని సమర్పించడం జరిగింది. ఆయన దానికి సానుకూలంగా స్పందించి మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ మైనింగ్ అనేది జరగదు, జరగకుండా చేస్తాము అని హామీ ఇచ్చారు. అది ఆయన నెరవేర్చుకో, అదే కాకుండా దానికి సంబంధించిన ఏడీని కూడా కలిసి మీ రిక్వెస్ట్ని కూడా అక్కడ కూడా చెప్పండి, నా తరపు నుంచి అన్నీ కరెక్ట్గానే జరుగుతాయి అని కూడా చెప్పారు.